గండేపల్లి మండలం పీనాయకంపల్లిలో మలిరెడ్డి పాపారావు యువసేన ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కంటి వైద్య శిబిరంలో రాజమహేంద్రవరం గౌతమి నేత్రాలయం వారిచే గ్రామస్తులు 100 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ యువ నాయకులు సర్పంచ్ మలిరెడ్డి అన్నపూర్ణ తనయుడు మలిరెడ్డి పాపారావు మాట్లాడుతూ తన తండ్రి 5వ వర్ధంతి సందర్భంగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కంటి చూపుతో ఇబ్బందులు పడుతున్న వారి కోసం వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 100 మందికి పరీక్షలు నిర్వహించగా వీరిలో కొంతమందికి ఆపరేషన్లు అవసరం అవుతాయని నిర్ధారించారన్నారు. ఆపరేషన్లు కళ్ళజోళ్ళు తక్కువ ధరకు ఇప్పించే ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో యువసేన సభ్యులు పాల్గొన్నారు. నాన్నగారు వర్ధంతి ఈ నెల 28ని 28వ తారీఖున 5వ వర్ధంతి కారణంగా ఈరోజు గౌతమి నేత్రాలయం వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం పెడతాం జరిగింది. ఇందులో ఆపరేషన్ను ఫ్రీగా చేసి కళ్ళజోళ్ళు సబ్సిడీ ఇచ్చి ఇక్కడ అందుబాటులో నేత్ర వచ్చి పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని జనాలు విలేజ్ నుంచి టౌన్కి వెళ్ళి ఈ కరోనా టైంలో తిరగలేక ఇబ్బంది పడుతున్నారని ఈ నేత్రాలయం సహకారంతో ఈ వైద్య శిబిరం పెడతాం జరిగింది. ఇప్పటి వరకు ఒక 60 మందికి పెట్టుకున్నారు. ఈ క్యాంప్ పూర్తయ్యేప్పటికీ 100 మంది ఆడతారు. ఈ ఒక 30% వరకు సర్జరీస్ వచ్చి అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ 10 మంది పేర్లు వచ్చినాయి సర్జరీలు. సర్జరీ ఎవరైతే చేసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి బస్సు అవైలబిలిటీ ఇస్తారు. వాళ్ళు వాళ్ళే వచ్చి ఇక్కడికి తీసుకువెళ్ళి ఆపరేషన్ చేయించి ఆ మెడిసిన్ వాడి ఆ 3 రోజులు కోర్స్ వాడించి తీసుకొచ్చి ఇక్కడ దింపి వెళ్తారు. వీళ్ళ సహకారంతో ఈ మెడికల్ క్యాంప్ పాపారావు యువసేన ఆధ్వర్యంలో పాపారావు రాజకీయ ద్వారా ఉచిత మెడికల్ క్యాంప్ పెడతాం జరిగింది. ఓకే.